హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు నుంచి 3వ తరగతి తెలుగు కంటెంట్కు సంబంధించినటువంటి న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని అంశాలపైన ఈరోజు మనము లైవ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. సిలబస్ అనేది ఆల్రెడీ మీకు నిన్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి పేపర్లో ఉన్నటువంటి కథనాన్ని చూసి చాలామంది ఇక డిఎస్సి అనేది ఉండదు, అదేవిధంగా డిఎస్సి ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ పోస్టులు అనేవి ఉంటాయని నిరాశ చెంది పుస్తకాలని పక్కన పెట్టారండి. అదేమీ జరగదండి, ఆల్రెడీ మనకు మాట కూడా ఇవ్వడం జరిగింది. ఎలాంటి మార్పులు జరిగినా ఒక్క టీచర్ పోస్ట్ కూడా తగ్గదు అని మాటి మాటికి చెప్పడం జరిగింది. సరే, ఆ ధీమాతో మేము ఏ రకంగా ఉండగలుగుతాం? జాబ్ క్యాలెండర్లో కూడా పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అనుకున్నాం, కానీ తీరా చూస్తే వందల్లో పోస్టులు 2 అంకెల సంఖ్యల్లో మనకు పోస్టులు అనేవి కనబడ్డాయి అనొచ్చు కదా. కానీ ఇక్కడ చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత మనకు రావడం జరిగింది ఆ జాబ్ క్యాలెండర్ పైన. ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం ఏంటి అంటే, ఖచ్చితంగా మెగా డిఎస్సి ఎక్కువ పోస్టులతో ఉన్నటువంటి డిఎస్సి రిలీజ్ చేయడమే ఆ వ్యతిరేకతను తగ్గించుకునేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనకు టెట్కు సంబంధించినటువంటి సిలబస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పేపర్లో వచ్చినటువంటి ప్రతి కథనాన్ని నమ్మకుండా మీరు ఖచ్చితంగా ఒక టీచర్ జాబ్ కావాలి అనుకుంటే మాత్రం కంటిన్యూయస్గా మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఈ రకంగా కంటిన్యూగా ప్రిపేర్ అవుతేనే ఏ రకమైనటువంటి జాబ్ అయినా మనం సాధించగలుగుతాము. ఇక్కడ చూసుకుంటే మనకు మీరు వేరే ఇతర జాబ్లకైనా ప్రిపేర్ అవ్వాలి అన్నా కూడా ఖచ్చితంగా మనకు అందులో జనరల్ సైన్స్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, అదేవిధంగా మ్యాథ్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చదివినటువంటి అంశాలన్నీ కూడా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఎలాంటి నిరాశ చెందకుండా ఖచ్చితంగా నాకు ఒక టీచర్ జాబ్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా నిరంతరంగా చదివితేనే మీకు జాబ్ వస్తుంది, ఇలాంటి కథనాలన్నీ నమ్మేసి మీరు పుస్తకాలు పక్కన పెడితే సడన్గా మీకు నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వాస్తవంగా మనం ఆలోచించేటువంటి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా వేలల్లోనే ఉంటాయండి పోస్టులు, ఎప్పుడైనా వందల సంఖ్యకు రాదు డిఎస్సి అనేది. కాబట్టి ఖచ్చితంగా మనకు 16,000 నుంచి పైగానే పోస్టులతో మనకు డిఎస్సి అనేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు నిరాశ చెందకండి, ప్రిపేర్ అవుతూనే ఉండండి. మీకు ఏదైనా పని, వేరే ఇతర పని ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని చేసుకుంటూ దీన్ని ప్రిపేర్ అవ్వండి. కానీ మీరు మొత్తానికే పక్కన పెట్టారనుకోండి, ఖచ్చితంగా మీరు బాధపడతారు. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా టీచర్ జాబ్ కొట్టాలని ఆశించేవారు ఈరోజు 7 PM లైవ్ టెస్ట్కు హాజరవుతారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.